డాక్టర్ గారు అరుంధతిలు అడుగుతున్నారండి. మా బాబు వయసు 5 సంవత్సరాలు. వాడికి ఈ మధ్య ముక్కు బాగా కారుతోంది. దాంతోపాటు వాడి కంటి రెప్పలు కూడా వాపు వస్తున్నాయి. ఉదయం వాడు లేచిన తర్వాత 1 గంట సేపు ఇలా ఉంటుంది. తరువాత కంటి రెప్పల్లో వాపు తగ్గిపోతుంది. మా బాబుకి ఎందుకు ఇలా అవుతోంది, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. అరుంధతి గారు, ఇలాగ పిల్లలకి పొద్దున్న లేచిన వెంటనే వాళ్ళకి కంటి కళ్ళు వాపు, ముక్కు పంటికి పట్టేయడం ఒక రకమైన నేసల్ ఎలర్జీ లాగా మనకి అనిపిస్తుంది అన్నమాట. సో ఇలాగ ఈ కండిషన్ని మనం ఎలర్జిక్ రైనైటిస్ అంటాం. ఇది కొన్ని రకాలైన ఎయిర్ పొల్యూషన్ వల్ల కానీ, లేకపోతే ఏదైనా ఫ్లవర్ నుంచి వచ్చే మరి పాలన్స్ వల్ల కానీ, లేకపోతే ఇంట్లో ఉన్న డస్ట్ వల్ల కానీ, ఇలాగ దేనివల్ల అది ఎలర్జీ వచ్చి వాళ్ళకి పొద్దున్నే ముక్కు పట్టేయడం, ముక్కులోంచి మరి నీరు కారడం, కళ్ళు వాపు పావడం, ఇవన్నీ ఈ ఎలర్జీ సైన్స్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, అప్పుడప్పుడు పిల్లలకి ముక్కు లోపల ఒక కండలాగా అప్పుడప్పుడు పెరిగిపోతుంది. దాన్నే మనం ఎడినాయిడ్స్ అంటాము. ఎడినాయిడ్స్ వల్ల కూడా అప్పుడప్పుడు ముక్కు మటుకి బ్లాక్ అవుతుంది, సరిగా శ్వాస అందదు, ముక్కు మటుకి పాడడం, కళ్ళు చుట్టూ బ్లాక్ స్పర్కల్స్ లాగా వాళ్ళకి వస్తుంది. ఇలాంటివి వాళ్ళ పిల్లలకి ఇలా వచ్చి బాధపడుతూ ఉంటారు. సో ఈ కండిషన్ని మనం కరెక్ట్గా అనలైజ్ చేయాలి, ఎగ్జామిన్ చేయాలి. ఎక్స్రే అవసరమైతే అప్పుడప్పుడు ఎక్స్రేస్ అయితే చేయాలి. కొన్ని బ్లడ్ టెస్ట్లు, స్కిన్ టెస్ట్లతో కూడా మనకి ఏమన్నా తనకి ఎలర్జీ ఉన్నదా, ఇస్నోఫిల్స్ ఎక్కువ అయ్యా, లేకపోతే బాడీలో బ్లడ్లో ఐజీఈ కంటెంట్ అన్నది ఎక్కువైందా, ఇట్లాంటివి మనం వేరియస్ పరీక్షలు మనం మటుకు చేసి అవి ఏంటన్నది మనం మటుకి కనుక్కొని దానికి మెడికేషన్స్ అయితే ఉంటాయి. సో ఆ మెడికేషన్స్ మనం జనరల్గా ఇచ్చేది యాంటీ హిస్టమినిక్స్ అని ఒక రకమైన మెడికేషన్స్ ఇస్తూ ఉంటాము. మెడిసిన్స్తో ఇలా కంట్రోల్ అవ్వకపోతే స్టిరాయిడ్ స్ప్రేస్ కూడా ఇవ్వాల్సి వస్తుంది, విచ్ అంటే అవి నోస్లో ఇంజెక్ట్ చేయాలి. ఇలాంటి నేసల్ స్ప్రేస్, ఇంకా యాంటీ హిస్టమినిక్స్తో వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం మనం అడిగి తగ్గించవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇంట్లో కూడా ఏమైనా రకమైన పొల్యూషన్ కానీ, డస్ట్ కానీ, ఇన్సెక్ట్స్ కానీ ఇలానే ఉంటే అవి కూడా మనం ఇల్లు కూడా శుభ్రంగా ఉంచుకుంటే ప్రాబ్లమ్స్ ప్రెసిప్టేట్ అవ్వకుండా ఉంటుంది. సో ఇల్లు కూడా మనకి క్లీన్గా ఉంటే ఎలర్జిక్ సింప్టమ్స్ అనేవి నెమ్మదిగా కంట్రోల్ అవుతాయి.